బీసీల ఆందోళన కాంగ్రెస్ లో సెగ పుట్టిస్తోంది. బీసీల పొరతో పార్టీ హైకమాండ్ టెన్షన్ పడుతోంది. వారిని ఎలా కూల్చేయాలో తెలియక తలపట్టుకుంటోంది. పైగా రెడ్డి సామాజిక వర్గానికి సీట్లు ఎక్కువిచ్చి బీసీలను తక్కువ చేసిందన్న అపవాదును ఎదుర్కొంటోంది ఏఐసీసీ. సరైన ప్రాధాన్యత దక్కలేదన్న ఆగ్రహంతో ఉన్న బీసీలు కాంగ్రెస్ కు తమ సత్తా ఏంటో చూపించాలన్న ప్లాన్ లో ఉన్నారు. పార్లమెంటు నియోజకవర్గంలో 2 అసెంబ్లీ సీట్లను బీసీలకిస్తామని పెద్ద పెద్ద హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు ఇరకాటంలో పడింది. ప్రకటించిన 2 జాబితాల్లోనూ బీసీలకు అన్యాయం చేశారన్న విమర్శలతో కాంగ్రెస్ ఉక్కిరిబిక్కిరవుతోంది. సీనియర్ నేతలకే చోటు దక్కకపోవటం, ఇస్తామన్న సీట్లు ఇవ్వకపోవటంపై అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు బీసీ సంఘాల నేతలు. కాంగ్రెస్ ఇప్పటి వరకు 75 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. అందులో 29 సీట్లను రెడ్డి సామాజిక వర్గం వారికి ఇచ్చింది. బీసీలకు కేవలం 15 సీట్లే ఇచ్చింది. ఇక పెండింగ్లో ఉన్న 19 స్థానాల్లోనూ పెద్దగా బీసీలకు దక్కే అవకాశం కనిపించడం లేదు. అదే ఇప్పుడు బీసీ నేతల్లో ఆగ్రహానికి కారణమైంది. మొదటి నుంచి బీసీ సంఘాల నేతలు, పార్టీకి చెందిన కార్యకర్తలు ఢిల్లీలో ఆందోళన చేస్తున్నారు. తాజాగా మహబూబ్ నగర్ కి చెందిన కాంగ్రెస్ బీసీ నేతలు నిరసన చేపట్టారు. రాష్ట్రంలో 40 సీట్లను బీసీలకివ్వాలని, తమ జిల్లాలో 4 సీట్లు ఖచ్చితంగా కేటాయించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ భక్త చరణ్ దాస్ ఇటీవల కనీసం 25 సీట్లను బీసీలకిస్తామని ప్రకటించారు. ఇప్పుడు ఆయన హామీ కూడా అమలయ్యే పరిస్థితి కనిపించడం లేదని ఆందోళన చెందుతున్నారు నేతలు. పార్టీలో చాలా సీనియర్ అయిన పొన్నాలకు 2 జాబితాల్లో స్థానం కల్పించకపోవటం ఏంటన్నది వారి ఆగ్రహం. ఇది బీసీలను అవమానించడమేనని ఆవేదన చెందుతున్నారు నేతలు. పొన్నాల విషయంలో తీవ్ర ఆగ్రహంగా ఉన్న ఆయన వర్గం నేతలు కాంగ్రెస్ కు రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. పార్టీలోనే కాకుండా కూటమి సీట్లలోనూ బీసీలకే అన్యాయం జరిగిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మల్కాజ్గిరి, పట్టణ చెరువు, శేర్లింగంపల్లి, ఇబ్రహీంపట్నం, బాల్కొండ, నిజామాబాద్ రూరల్, జనగామ, సికింద్రాబాద్, ఇలా బీసీలు బలంగా ఉన్న నియోజకవర్గాలను సైతం వదులుకోవటం కాంగ్రెస్లోని ఆ వర్గం నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ పరిణామాలు ఇటు టీపీసీసీకి, అటు ఏఐసీసీకి తీవ్ర ఇబ్బందికరంగా మారాయి. ఈ ఇష్యూను ఎలా డీల్ చేయాలో తెలియక, సమాధానం ఏం చెప్పుకోవాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు పార్టీ పెద్దలు.